చాలా మంది అడిగేది ఏంటంటే నువ్వు ఎంత సంపాదించినావు, ఇన్ని రోజులు హైదరాబాద్కి వచ్చినావు కదా, 7 ఇయర్స్ అవుతుంది కదా, ఎంత సంపాదించినావు అని అంటారు. వెనకకు తిరిగి చూస్తే నా దగ్గర ఒక్క అకౌంట్ లో బ్యాలెన్స్ కూడా లేదు. ఏదైనా ఒక స్టడీలో అలా చెప్పిన ఒక తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్ మాత్రమే నాకు ఉండేది అంతే. అంతకంటే ఎక్కువైతే నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడైతే డబ్బు ఎంత సంపాదించినావు, ఏమన్నా ఉన్నావా ఇక్కడ అని అంటే, నా దగ్గర ఒక బైక్ మాత్రమే ఉండేది అంతే, 2 వీలర్. అది 2000 ఈఎంఐ తోటి చేసుకొని అది ఒక్క బండి మాత్రం మిగిలేదు, అది ఒక్కటే చూసుకునేటువంటి. అంతకంటే ఎక్కువైతే ఏం లేదు, 2 వీలర్ ఉండే. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, జాబ్ చేస్తే ఓన్లీ అంతవరకే బతకవచ్చు, బతకవచ్చు అంతేగాని జీవించలేదు. మీకు ఇలా కూడా చాలా మంది ఉండుండొచ్చు ఇక్కడ. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న తర్వాత మళ్ళీ ఇది కాదని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అని చెప్పేసి రియల్ ఎస్టేట్కి వెళ్ళినాం. ఎందుకంటే డబ్బులు ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో సండేలు ఇవన్నీ ఉరుతాయని చెప్పేసి సో అక్కడ కూడా వెళ్ళినాం. అక్కడ కూడా సక్సెస్ వచ్చింది, బట్ మేము అనుకున్నంత రాలా. సో మళ్ళీ కన్సిస్టెన్సీ లేదు అని చెప్పేసి వెతుకుతున్న క్రమంలో ఇంటర్నేషనల్ కొరియర్ ఆప్షన్ మాకు ఫ్రాంచైజీ తీసుకోవడం జరిగింది, నేను ఇంకో ఫ్రెండ్ కలిసి. సో దాదాపు 150,000 పెట్టి, నేను 150,000 ఆయన 150,000 పెట్టేసి స్టార్ట్ చేసినాం. అక్కడ కూడా మేము అనుకున్నంత రాలేదు. తర్వాత సెకండ్ వేవ్ కరోనా వచ్చింది, తర్వాత మొత్తం అది కూడా కొలాప్స్ అయిపోయింది. సో ఇది కాదు, ఇంకేదన్నా చేద్దాము అని ఆలోచిస్తున్న క్రమంలోనే సో గ్రేట్ అప్లైనర్స్ పురుషోత్తం దాస్ సార్ అండ్ పుణ్య మేడం, సో ఒకసారి ఒక మెసేజ్ పెట్టినారన్నమాట. సో ఎలా ఉన్నావు తమ్ముడు, బాగున్నావా మెసేజ్? ఎస్ బాగున్నాక ఎలా ఉన్నారని అంటే సూపర్ అని చెప్పేసి మెసేజ్ పెట్టింది. నెక్స్ట్ వచ్చే మెసేజ్ అంటే, ఆల్రెడీ రియల్ ఎస్టేట్ చేస్తున్నావు కదా, మీ ఒక ఇల్లు కోసం వెతుకుతున్నాం, సో నీకు ఏమన్నా తెలుసుంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వని చెప్పేసి మెసేజ్ పెట్టినారు. సో నేనైతే ఫుల్ నవ్వినా, ఈ ఇల్లు ఎట్లా తీసుకుంటారు, అవునా కదా ఇల్లు ఎట్లా తీసుకుంటారు, నిజంగా ఇల్లు వస్తుందా అని చెప్పేసి ఆలోచించి అంటే ఇంత ఇన్కమ్ వస్తుందో నాకు తెలియదు. ఆ ఇల్లు కావాలంటే మామూలుగా దగ్గర దగ్గర ఒక 50-60 లక్షలు ఇన్కమ్ అయితే ఉండాలి అని అంటే, వస్తున్నాయి బాబు అని అంటే, నాకు తెలుసు కదా అంతకుముందు 2000-3000 వస్తున్నాయని చెప్పేటోళ్ళు, ఇక్కడ 100,000 వస్తాయి అంటే ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మరు. ఇలా చాలా మంది స్టేట్మెంట్స్ పంపించగానే నిజంగా వస్తుందా స్టెక్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో నేను కూడా అదే కోవలో ఉన్నట్టు అనమాట. తర్వాత వచ్చేసరికి నిజంగా వస్తున్నాయని స్టేట్మెంట్ కూడా పంపించినారు, నమ్మలేదు. ఇంటికి పోయేసి అక్టోబర్ 2, 2020 ఇంటికి పోయి వాళ్ళ స్టేట్మెంట్ ఏదైతే ఒక కంప్యూటర్ ఇచ్చేసి చూసుకో అని చెప్పేసి అంటే, ఎవ్రీ మంత్ 100,000 రూపాయలు కంటే ఎక్కువ ఇన్కమ్ పడుతుంది, అప్పుడు 140,000-180,000 ఇన్కమ్ వస్తుంది సార్. సో నిజంగా వస్తుంది అని చెప్పేసి అనిపించింది. సో మనం కూడా చేస్తే వస్తుండొచ్చు సో అని చెప్పేసి స్టార్ట్ చేసిన. సో గ్రేట్ అనమాట, ఆ రోజు నాకు మళ్ళీ అవకాశం అంటే, అంతకంటే ముందు ఏం చేసిన అంటే బ్లాక్ చేసి పడేసిన, ఊకే వేస్టేజ్ అని చెప్తున్నారు నాకు అని చెప్పేసి మొత్తం నెంబర్ మొత్తం బ్లాక్ చేసేసి ఫేస్బుక్ లో కూడా వదిలిపెట్టలేదు అని చెప్పి ఫేస్బుక్ కూడా బ్లాక్ చేసి పడేసిన. సో లక్కీగా ఏంటంటే మళ్ళీ నా ఫోన్ హ్యాంగ్ అయ్యేసరికి మొత్తం రీసెంట్ పడేసరికి మొత్తం రిపేర్ అన్ని పోయిన తర్వాత మళ్ళీ వస్తున్నాయి మెసేజ్. అదే అప్పుడు వచ్చినప్పుడు 30,000-20,000 వస్తుండే, ఇప్పుడు 160,000-190,000 వస్తా ఉన్నాయి. ఇది ఎట్లా పాసిబుల్ అవుతుందని ఆలోచిస్తున్న క్రమంలోనే సో కలవడం జరిగింది. సో నిజంగా గ్రేట్ అనమాట, దేవుడు ఇచ్చిన గిఫ్ట్ వాళ్ళు మళ్ళీ నాకు రిటర్న్ ఇచ్చినారు అనమాట. సో ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఒకసారి అందరికి బిగ్రౌండ్ అవకాశం సార్కి. సో అప్పట్లో మేము వేరే నెట్వర్క్ చేసేటప్పుడు డ్రీమ్స్ ఈ వచ్చగా రాసుకునేది అనమాట. బీవత్సం అంటే ఎట్లా అంటే, సో మా రూమ్ లో రాసుకుంటే ఇంటి దగ్గర తెలిసేదన్నమాట, అంత ఉండేదన్నమాట పిచ్చి. సో రాసుకుంటే ఇంటికి పోయేసి నేను కారు తీసుకుంటా, ఇల్లు తీసుకుంటా, 100,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటా అని చెప్పేసి రాసుకున్నప్పుడు సో ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళకి ఎవరో చెప్పేదన్నమాట. ఫోన్ చేస్తే ఆమె ఫోన్ చేయగానే ఏమనేది అంటే, అరే ఏమో గోడల మీద ఏమో రాసుకుంటున్నామంట, అలా రాసుకోకరా నాయన, అది వచ్చి ఒకటే చెప్తున్నారు, వచ్చినప్పుడు వస్తేదేమో కానీ అలా రాసుకోకరా, వాళ్ళందరూ వచ్చి నన్ను ఇదెట్లా పిచ్చోడు అయిపోయింది మీ ఓడు అని చెప్పేసి చాలా మంది అంటుండే అనమాట. ఇక అట్లా అని చెప్పేసి వాళ్ళని రాని కూడా చేసిన తర్వాత నా డ్రీమ్స్ అనేది ఏంటంటే ఒక్కొక్కటి అక్కడ కాలేదు. తర్వాత అది కావడానికి ఏం చేయాలో చేస్తున్న క్రమంలోనే పెద్ద అవకాశం వచ్చింది, రైట్ ఇక్కడ ఖచ్చితంగా కారు వస్తుంది, బంగ్లా వస్తుంది, 100,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఒకసారి నా డ్రీమ్స్ ఇచ్చేసి మళ్ళీ రాసుకో స్టార్ట్ చేసిన. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఆ టైంలో గోడ పెట్టిన అంటే, ఇప్పుడు ఇల్లు అయిపోయింది, ఇల్లు వరకు అయిపోయింది, ఆ పహారీ గోడ పెడతారు కదా కాంపౌండింగ్ హాల్ పెట్టేటప్పుడు నేను ఎప్పుడే చెప్పిన, ఎస్ మా డాడీకి ఏం చెప్పినట్టు నా కారు వస్తుంది అన్న, కొంచెం కారు వచ్చేంత ప్లేస్ ఉంచండి గేట్ది కొంచెం అని అంటే, ఇక నన్ను చూసి ఆయన నన్ను ఆయన మేస్త్రి రెండు ఇద్దరు చూసుకుని నవ్వుకున్నారు, కదా కారు ఎక్కడ వస్తుంది దీనికి, ఏ ఆ రక్తి అంటే కానీ చిన్ననే కట్టే ఎందుకంటే పెద్ద గేట్ అని చెప్పేసి అని ఆ చిన్న గేట్ పెట్టినారు.
ఆ గేట్ లో నాకు ఆరవబడుతుంది ఇవాళ. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైతే ఎమోషనల్ రేంజ్ ఉండాలి, నాది వస్తుంది అని చెప్పినా నేను వెళ్ళలేదు కానీ వాళ్ళ కారు వచ్చింది, కారు ఎక్కడ పెడుతున్నా బయట పెడుతున్నా. నెక్స్ట్ మా అమ్మ వాళ్ళది ఏంటంటే డ్రీమ్ ఏంటంటే ఇంటి దగ్గర ఆల్రెడీ ఇల్లు ఉంది కానీ హైదరాబాద్ లో మేము ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి ఉంటున్నాం కదా, సో ఇల్లు కావాలి మమ్మీ అంటే నీ కష్టార్జితంతో నువ్వే కట్టుకోవాలనా అని చెప్పేసి అన్నది, నువ్వు కట్టగలతో కట్టుకుంటావు అని చెప్పేసి అన్నది. ఈ రోజు లక్కీగా డ్రీమ్ కూడా నెరవేరబోతుంది కానీ అమ్మ లేదు.